హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇక్కడ వచ్చేసి మేము మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ అమ్మవారికి పూజలు అవి చేశారు, లాస్ట్ డే రమ్మన్నారనమాట అందరినీ, అందుకని వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకి స్లీపర్ బస్సు ఉంటుంది కదండి, వైజాగ్ టు తిరుపతి ఆర్ వైజాగ్ టు చెన్నై, ఇట్లా లాంగ్ జర్నీస్ ఉంటాయి కదా. ఏంటంటే బస్సు కోసం వెయిట్ చేసి రాకపోయేసరికి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఈ బస్సు అయితే ఎక్కేసాము. అండ్ కొంచెం ఫాస్ట్గా కూడా వెళ్తుంది కదా, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇక వాడు చూడండి, పైన ఆ సీట్ అంతా స్లీపర్ కాబట్టి వెనకది కొంచెం ఖాళీ ఉండింది, ఎవరు లేరనమాట, కాదు కానీ పైకి ఎక్కేసి ఆటలాడుతూ ఉన్నాడు. వాడైతే ఫస్ట్ టైం అనమాట స్లీపర్ ఎక్కడము. ఈ కాస్త జర్నీ కూడా బాగా ఎంజాయ్ చేశాడనమాట, అప్పుడే వచ్చేసామా అన్నట్టు చూశాడు. ఇక అమ్మవాళ్ళ ఊరి దగ్గర అయితే దిగేసాము, అంటే హైవేలో నుంచి లోపలికి వెళ్తుందనమాట, అక్కడ దిగేసాము. ఎందుకంటే అమ్మవాళ్ళు కూడా వస్తున్నారు, అందరం కలిసి వెళ్దామన్నట్టు ఇక్కడ దిగమన్నారనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇది మా చిన్నప్పటి నుంచి ఉందండి. అండ్ ఇది ఇంకొంచెం ముందుకి, అంటే రోడ్లోకి దగ్గరగా ఉండేది, చిన్నగా ఉండేది. ఈ టెంపుల్ వెనుక ఏంటంటే ఎయిర్ పారుతూ ఉంటుంది, అంటే మా ఊరి సైడ్ పంటకు కావాల్సిన వాటర్ అన్నీ ఆ ఎయిర్ ద్వారానే వస్తూ ఉంటాయి. అలా ఒకసారి ఏంటంటే వర్షాలు ఎక్కువగా పడుతూ ఉండడం వలన ఆటోమేటిక్గా వాటర్ అనేది ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు ఈ టెంపుల్ అనేది పాడైపోయింది. సో తర్వాత బ్యాక్ తీసుకెళ్ళి బాగా కట్టారనమాట. ఈ ఆంజనేయ స్వామి బయట ఉంటారు, ఎప్పుడూ మనకి టెంపుల్ అనేది ఓపెన్లో ఉండదు కదండి, పొద్దున్నే ఆ పూజలు అవి చేసేసుకొని లాక్ చేసేస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఈ ఆంజనేయ స్వామికి బయటకి వెళ్ళే వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇక అన్నవాళ్ళు కూడా వచ్చేసారు, అందరం కలిసి స్టార్ట్ అయిపోతున్నాం. కొద్దిగా రావడంతో, అంటే మా ఊరి రోడ్డు దాటి ముందుకు రాగానే ఆదిశంకర కాలేజ్ ఉంటుంది. మార్నింగ్ టైం కాబట్టి పిల్లలందరూ వెళ్తూ ఉన్నారు. ఎన్ని ఆటోలు వెళ్తున్నాయో. ఇది వచ్చేసి నేను చదివిన డిగ్రీ కాలేజ్, ఇంతకుముందు అయితే బాగా కనిపించేది వెళ్ళేటప్పుడు, ఇప్పుడు చెట్లు అవి ఉండటం వల్ల సరిగా కనిపించట్లేదు. దీని ఆపోజిట్లోనే నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. 6 ఇయర్స్ అండి ఇదే రోడ్లో ట్రావెల్ చేస్తూ వెళ్ళాము, ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా అలా వెళ్తూ ఉన్నప్పుడు. ఇకైతే ఊరి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నేను అమ్మవారు పెట్టారు అని చెప్పాను కదండి, ఫస్ట్లో చెప్పానా గుర్తులేదు. అందరూ అమ్మవారిని చూడటానికి అంటే దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఇక బ్రదరు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇది ఏంటంటే ఈ పూజ గురించి నేను చెప్తాను, చూస్తూ ఉండండి. ఇక మార్నింగ్ టైం కదండి, 10 కల్లా వచ్చేసాము. వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ అలాగే కాఫీ టీలు అవన్నీ ఇస్తూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్నూన్కి ఇక్కడైతే వంట అనేది రెడీ చేస్తూ ఉన్నారు, మాస్టర్ని పిలిపించి వంట అనేది చేయించేస్తూ ఉన్నారు. ఇక పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము, బ్రదర్ వాళ్ళ ఆపోజిట్లోని పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే పక్కన అన్నమాట పిన్ని వాళ్ళ ఇంటి పక్కన అందరూ కూడా వాళ్ళ బంధువుల్ని పిలిచి ఇవాళ భోజనాలు అవి పెట్టారు, ఎందుకంటే పూజలు అవి చేశారనమాట. అవేంటనేది నేను చెప్తాను ఇప్పుడు. చూడండి, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎవరు బంధువులు వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకొని ఊరంతా కూడా ఒక పండగలాగా చేసుకున్నారండి. సో ఏంటనేది చెప్తాను నేను. పిన్ని వాళ్ళ ఊర్లో 41 డేస్ అమ్మవారు, అంటే మన గ్రామదేవత పోలేరమ్మ ఇంకొక అమ్మవారు ఇలా ముగ్గురు అమ్మవారుల్ని పెట్టి పూజలు చేసుకున్నారండి, పూజలు హోమాలు. ఈ 41 డేస్ ఏంటంటే వీళ్ళు వేరే ఊరికి వెళ్ళినా ఉండకూడదు, అలాగే వేరే వాళ్ళు ఈ ఊరికి వచ్చినా కానీ, అంటే ఆ ఒకరోజు మాత్రమే నైట్కి స్టే చేయకూడదు అని చెప్పారంట. అలాగే ఈ 41 డేస్ కూడా ఎవరు ఊళ్ళో నాన్ వెజ్ అనేది తినకూడదు అని ఒక నియమంలాగా పెట్టి ఈ 41 రోజులు ఈ అమ్మవార్లకి పూజలు అన్నీ చేశారు. ఈ 41 రోజుల తర్వాత పొద్దున్నే అందరూ కలిసి గ్రామదేవతకి మిగతా ఇద్దరు అమ్మవార్లకి పొంగలి పొంగించుకొని ఇలా అందరినీ పిలుచుకొని ఎవరి బంధువుల్ని వాళ్ళని ఇలా చేసుకున్నారనమాట. ఇక్కడ మేము గ్రామదేవత దగ్గరికి వెళ్తూ ఉన్నాము, ఆ ఊరి గ్రామదేవత దగ్గరికి. ఎప్పుడు గ్రామదేవత ఊరి పొలమేరులోనే కదా ఉంటుంది. ఇంతకుముందు అంటే మేము చిన్నప్పుడు వచ్చేటప్పుడు ఇలా అమ్మవారు ఏంటంటే చెట్టు కింద ఒక చిన్న రాయిలాగా పెట్టేసి పూజలు అవి చేసుకునేవాళ్ళు. నార్మల్గా ఊర్లల్లో గ్రామదేవత అంటే అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇలా అమ్మవారిని ఒక విగ్రహంలాగా పెట్టి కళ్ళు అవి అంతా పెట్టేసి పూజలు అవి చేశారు. సో చాలా బాగా చేశారండి. నేను ఇంకా అమ్మవారిని కూడా చూపిస్తాను.
ఇదంతా అంటే ఈ ఊరి సైడ్ మెయిన్గా ఏంటంటే నిమ్మ తోటలు ఎక్కువగా ఉంటాయి, నిమ్మ చెట్లు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నిమ్మ చెట్లే. సో పిల్లలు అయితే బాగా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఈ ఊరిలో ఊరు టౌన్కి దూరంగా ఉంటుంది, ఇల్లులు కూడా తక్కువ ఉంటాయి, ఎక్కువగా చెట్లు అవి ఉంటాయి. మరి ఎందుకో ఊరైతే హీట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇందాక గ్రామదేవతని చూశారు కదండి, ఇక్కడ అమ్మవారు వచ్చేసి పోలేరమ్మ. చాలా బాగుందండి అలంకారం అంతా కూడా. గ్రామదేవత ఊరి పొలిమేరలో ఉంటుంది, అలాగే పోలేరమ్మని ఊరికి కొంచెం మధ్యలో పెట్టారు. సో ఈ అమ్మవారిని ఊరిలో పెట్టారనమాట. చాలా బాగా చేశారండి. అందరూ ఇలా ఒక నియమంగా ఉండి 41 డేస్ ఇలా పూజలు అవి చేసుకొని అందరూ ఒకే మాట మీద ఉండడం చాలా సంతోషంగా అనిపించింది. 41 డేస్ అయిపోయాక ఇక అమ్మవారికి పొద్దున్నే 4 గంటలకి అందరూ కలిసి పొంగల్ అవి పొంగిచ్చేసుకున్నారంట. వీలైన వాళ్ళు ముందు రోజు వచ్చారు, లేని వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారు. సో ఇక అందరం అమ్మవారిని దర్శనం చేసేసుకొని వచ్చేసాము. అందరూ కూడా వచ్చేసారు, అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ నేను ఫస్ట్ చెప్పాను కదండి, ఈ 41 డేస్ ఎవరు నాన్ వెజ్ చేయకూడదు ఊర్లో అనేసి. సో ఈ అమ్మవారిని పెట్టిన ఒక 4 డేస్కి ఈ ఊర్లో వాళ్ళు కాదండి, ఆ ఊరు మీదుగా ఇంకో ఊరు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాన్ వెజ్ తీసుకొని వెళ్ళారంట. ఏదో ప్రమాదం జరిగింది అని అన్నారు. సో వాళ్ళకి మాత్రం ఏం తెలుసండి, మనము ఊర్లో కాదు కదా అన్నట్టు తీసుకెళ్లారు. బట్ ఆ వెళ్ళే దారిలోనే అమ్మవార్లు ఉండటం వలన ఏమన్నా ప్రమాదం జరిగిందేమో మనం చెప్పలేము. సో ఏమైనా కానీ ఇలాంటి పూజలు అవి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇవన్నీ అయ్యేలోపు భోజనాలు రెడీ అయిపోయాయి. 41 డేస్ తినలేదు కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ చేశారు. మేము వెళ్ళింది ఫ్రైడే అన్నమాట, ఫ్రైడే రోజు కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే ఎవ్వరూ తినలేదు. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ చేశారు. ఈ పిన్నివాళ్ళూరికి చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉండటం వలన అందరూ బాగా పలకరిస్తూ ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి కూడా వచ్చి మాట్లాడి కాసేపు కూర్చొని మాట్లాడి పలకరించుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడంటే ఈరోజు అందరూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు బిజీ కాబట్టి ఎవరూ రాలేదు. అండ్ ఇందాక కూర్చొని అందరం మాట్లాడుకున్నాం కదండి, అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే పెదమ్మ కూతురు, కోడళ్ళు, అత్తమ్మ కూతురు వీళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి అందరం వెళ్ళే వాళ్ళము. సో ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కానీ ఇప్పటికీ ఆ క్లోజ్నెస్ అనేది అలానే ఉంటుంది. సో ఇక భోజనాలు అవి అయిపోయిన తర్వాత నన్ను గూడూరులో బస్ అది ఎక్కిచ్చేసేసి అన్నవాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.